క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14. నీవు కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవటం మరియు సాధించటము చేయగలందులకు ముఖ్య కారణం ఏమిటంటే వాటి ఉద్దేశంను నీవు మాత్రమే నెరవేర్చగలవన్నదే. ఇది నీ సొంత ఇంటిని నిర్మించడం లాంటిది. నీ లక్ష్యాల గురించి స్పష్టమైన దర్శనం లేకుండా మరియు మంచి బ్లూ ప్రింట్ లేకుండా నీవు ప్రయత్నించవద్దు. లేకపోతే నీవు కొన్ని అదనపు తలుపులు లేదా కిటికీలు చేయించుకుంటే వాటిని పెట్టడానికి స్థలం ఉండదు. దేవుడే నీ జీవితానికి రూపశిల్పి. దేవుని వాక్యమే నీ జీవితమునకు ఆయన ప్రణాళిక మరియు నిరీక్షణల బ్లూ ప్రింట్. నీ లక్ష్యాలను నిర్దేశించుకోవటంలో నీకు సహాయపడటానికి ఆయనను నమ్ము. వాక్యమును గట్టిగా పట్టుకో. నీ జీవితంపై దృష్టి కేంద్రీకరించటంలో మరియు లక్ష్యాలను నిర్దేశించుకోవటంలో నీకు సమస్య ఉంటే నీవు చేయగలిగే అత్యుత్తమమైన పని ఏమిటంటే వాటిని స్వల్పకాలిక ప్రణాళికలో మరియు దీర్ఘకాలిక ప్రణాళికలో రాయడం ప్రారంభించు. నీవు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో కాగితంపై చూసినప్పుడు నీ జీవితం ఎలా రూపుదిద్దుకుంటుందో అది నీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ విధంగా ప్రార్థన చేద్దామా. తండ్రి, నా జీవితాన్ని కట్టువాడవు నీవే అని మీకు వందనములను చెల్లించుచున్నాను. మీకు నా ఎడల ఉన్న ప్రణాళికను గురిని తెలుసుకునే ఆలోచన జ్ఞానము కొరకు వాక్యమును హత్తుకునే మనస్సు నాకు దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.